బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ముస్తాబాద్ మండలానికి చెందిన పలువురు నేతలు పేర్కొన్నారు. మండలంలోని రామలక్ష్మణపల్లి తదితర గ్రామాలలో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కును పలువురు బిఆర్ఎస్ నేతల చేతుల మీదుగా అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాలపల్లి రామలక్ష్మణపల్లి గ్రామాలలో పలు కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఆధ్వర్యంలో మంజూరైన ప్రమాద బీమా చెక్కులను బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, దీనికి గాను ప్రమాద బీమా పొందిన వారికి చెక్కులను కూడా అందజేయడంలో వేగవంతంగా పనులు నిర్వహిస్తున్నామని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు తమ అండ ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గోపాల్పల్లికి చెందిన మల్లారపు సురేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, రామలక్ష్మణపల్లి గ్రామం చెందిన గూడా సతీష్ కూడా మరో ప్రమాదంలో మృతి చెందాడు. వారికి మంజూరైన ప్రమాద బీమా చెక్కులను శనివారం రోజున అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు తదితరులు ఉన్నారు. ముస్తాబాద్ మండలం గోపాల్పల్లి గ్రామంలో సురేష్ గారు గతంలో ఒక ఆరు మాసాల క్రితం తను పండుగ చేసే క్రమంలో ట్రాక్టర్ తీసుకుని వెళ్లే క్రమంలో బండలింగంపల్లి ప్రాంతంలో ట్రాక్టర్ కింద పడి చనిపోయినటువంటి సందర్భం. ఆ సందర్భంలో అతడికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉంది, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అతడు, మా కుటుంబ సభ్యుడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, కార్యకర్తలు పార్టీ జెండా మోస్తుంటారు, కష్టకాలంలో పార్టీతో పనిచేస్తుంటారు, మరి వారికి ఏమైనా అయినప్పుడు ఆ కుటుంబానికి ఎలా అని చెప్పి ఆలోచించి ఒక గొప్ప మనసుతో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించని విధంగా చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఆలోచన మేరకు మరి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసేటువంటి క్రమం, ఆ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ను కవరేజ్ చేసే విధంగా పార్టీ వాళ్ళకి ప్రీమియం చెల్లిస్తుంది, మరి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఈ విధంగా జరిగినప్పుడు పేద కుటుంబాలు ఉంటాయి, కార్యకర్తలు అంటే ఎవరు కూడా శ్రీమంతులు కారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చి ఈరోజు మన సభ్యత్వం నమోదు చేసి వాళ్ళకు చనిపోయినందున 2 లక్షలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి కుటుంబము కార్యకర్తకు అండగా ఉంటానని చెప్పి అదే మాట మీద అయ్యేలా అండగా ఉన్నాడు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి కార్యకర్త ముందుండి అందరం పార్టీకి వచ్చి పనిచేస్తే ప్రతి ఒక్కరికి బాధ్యతగా మెదులుకొని అన్ని పార్టీని ముందు తీసుకుపోయి అధిక మెజార్టీతో మన పార్టీ గెలిపించుకుంటే మన చూత మన సారు ఇది ఏదో ఒక రూపంలో ఆదుకుంటారని కోరుకుంటున్నాం. అదే రూపకంగా దేవుని లెక్క ఇలా ఏ ఉడితో భక్త సాయంగా మనకు సాయం చేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఇన్సూరెన్స్ చెక్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టినటువంటి స్కీము ఏదైతుందో కార్యకర్తలకు ఇది చాలా గొప్ప వరం లాంటిది. ఎందుకంటే వారు అన్ని రకాల గుర్తించి ఎవరికి ఏ నష్టం జరిగితే ఏది లాభం జరుగుతుంది అనేది ఆలోచన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. అంత గొప్ప ముఖ్యమంత్రి గారు ఉండడం మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా అదృష్టం. ఎందుకంటే రైతులకు రైతు బీమా పెట్టిర్రు, ఇవాళ కార్యకర్తలకు ఒక 100 రూపాయలు కడితేనే ఇవాళ 2 లక్షలు